హాయ్ అండి, ఎవరికి చాలందరికీ నమస్తే. మనము మొన్ననే రీసెంట్గా ఒకటి గ్రేవీ ఒక వీడియో, చికెన్ కర్రీది ఒక వీడియో పెట్టారన్నమాట. కానీ కొన్ని సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ వీడియోని అయితే డిలీట్ చేసేటట్టు కూడా జరిగిందండి. కానీ ఇంకా ఎన్ని పేర్లు మనకు అనవసరం, ఆల్రెడీ మీకు కొంతమందికి అయితే అర్థం అయిపో ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వచ్చిందనమాట. వాళ్ళకి బిజినెస్ అయితే తగ్గిపోతుందట, ఎవరు వెళ్ళరంట తినడానికి కూడానా. అంటే అందరూ ఇంటి దగ్గర చేసేసుకుంటే ఇంక మా దగ్గరికి ఎవరు వస్తారు, మా రెసిపీలు మీరు ఎలా చెప్తారనే చాలా వరకు క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట. అందువల్ల అయితే వీడియోని అయితే డిలీట్ చేసేటట్టు కూడా జరిగిందండి. ఇప్పుడైతే సేమ్ టు సేమ్ అదే మెథడ్లో, అంటే ఎవరి పేరు కూడా ఎత్తకుండా నా ఓన్గా నేను ఇంకా ఇది ఆ స్టైలు, ఇది ఈ స్టైలు, ఇది ఈ స్టైల్ అనేసి కాకుండా మీకు మాత్రం ఈ చికెన్ గ్రేవీ కూడా తయారు చేశాను. చాలామంది మనకి కామెంట్ సెక్షన్లో అడిగారన్నమాట, మాకు చికెన్ గ్రేవీ కావాలి అని చెప్పేసుకొని. అదేవిధంగా చికెన్ కర్రీ ఏదైతే ఉందో కర్రీని కూడా అడిగారన్నమాట. ఈ కర్రీ కానీ అది కానీ రెండు కూడా బ్లాక్ కలర్లో వస్తాయండి. కానీ టేస్ట్ అన్నారా, లైట్గా ఆనియన్ ఫ్లేవర్తో దీని టేస్ట్ అనేది ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట. ఇదండి ఫైనల్గా అయితే మాత్రం, మీకైతే మాత్రం వీడియో 100% పక్కాగా నచ్చుతుంది, నచ్చి తీరుతుంది అన్నమాట. దయచేసి వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి, సూపర్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ స్టార్ట్. ముందుగా అయితే మనం గ్రేవీ అనేది తయారు చేద్దాం. గ్రేవీకి అయితే ప్రాసెస్ అనేది చూద్దాం. ఒక ఫ్రై బన్ లాంటిది అయితే పెట్టుకోవాలండి. ఒక ఐరన్ కడాయి అన్నమాట, ఇది స్టీల్ కడాయి అండి. ఇటువంటి కడాయి పెట్టుకునే సరే సరిపోతుంది. దాంట్లోనే కొద్దిగా మాత్రమే ఆయిల్ అనేది పోసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్ల మాదిరి, అంటే 1.5 కేజీ చికెన్కి. దీనికోసం అయితే నేను ముందుగానే ఆనియన్స్ అనేది కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ క్వాంటిటీ మీరు ఎంత గ్రేవీ తయారు చేసుకునే సరే ఆనియన్స్ క్వాంటిటీ ఎంత ఉందో దాంట్లో నుంచి 25-30% మాత్రమే టమాటా క్వాంటిటీ అనేది ఉండాలండి. నేనైతే కేజీ ఉల్లిపాయలు అనేది కట్ చేశాను, దానికి తోడు కరెక్ట్గా ఒక 300 గ్రాముల వరకు టమాటా అనేది కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను అండి. అదేవిధంగా ఒక 10 పచ్చిమిరపకాయలని కూడా ఒకదాని 2 ముక్కలు కింద చేసి పెట్టుకున్నాను. దీంతోపాటు కరెక్ట్గా ఒక సర్వింగ్ స్పూను దోసపప్పు, ఒక 15 జీడిపప్పు అనేది తీసుకున్నాను. మామూలుగా అయితే లైట్గా ఎల్లో గ్రేవ్ అనేది వేస్తారన్నమాట ఒక డబ్బు, కానీ మనం అలా వెయ్యము కనుక ఈ మసాలాని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ముందుగా అయితే నేను స్టవ్ అనేది వెలిగించాను, దాంట్లోనే ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ను వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కనీసం ఒక 10 నిమిషాల సేపు అయినా సరే మనం ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలండి. అంటే మొత్తం ఇవన్నీ విడిపోతాయి అన్నమాట, విడిపోయి బాగా లైట్ గోల్డెన్ కలర్ లెక్క ఫ్రై అవుతాయి. అప్పటి వరకు అయితే మనం బాగా ఫ్రై అయితే చేసుకుందాం. ఇదిగోండి ఆనియన్స్ అనేది మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోని టమాటా అదేవిధంగా పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకోవాలి. దీన్ని కూడా ఇదే విధంగా కలుపుకుంటూ మనం ముందుగా ఉంచుకున్న జీడిపప్పు, దోసపప్పు రెండు కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూను దోసపప్పు, 1 15 జీడిపప్పు దీన్ని కూడా కలిపేసుకోవాలి. దీన్ని అయితే మనం కనీసం ఒక 10 నిమిషాల సేపు అయినా సరే బాగా ఉడికించుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా అయితే ఫ్రై అయితే చేసేసుకుందాం అందాకన. రైట్ అండి, ఫైనల్గా అయితే మాత్రం నాకు ఫ్రై అనేది అయిపోయింది. ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసాను. దీన్ని మనం ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలండి. ఎందువల్ల అంటే ఇది కొద్దిగా చల్లగా అవ్వాలన్నమాట, అందువల్ల ఇటువంటి వెడల్పు ప్లేట్ లాంటి దాంట్లో తీసుకొని ఇది చల్లగా అయిన తర్వాత దీన్ని అయితే మొత్తం పేస్ట్లకు అయితే కొట్టేసుకోవాల్సి ఉంటుందండి. ఎప్పుడైతే మనకి ఈ విధంగా చల్లగా అయిందో దీంట్లోనే జస్ట్ ఒక గుప్పుడండి, అంటే ఇవి ఎన్ని ఉంటాయి కూడా చల్లదు, మినిమం ఒక 30-40 పీసులు ఉండొచ్చు అన్నమాట. పల్లీలు అనేది కూడా వేసుకోవాలి. అదేవిధంగా ధనియాలు ఏవైతే ఉన్నాయో ఒక 2 సర్వింగ్ స్పూన్ల వరకు ధనియాలు కూడా పచ్చి వేసుకోవాలన్నమాట, గుర్తుంచుకోవాలి ఇవి వేపకూడదు. 1 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసి దీన్ని మెత్తగా పేస్ట్లకు అయితే చేసేసుకోవాలన్నమాట. దీని తర్వాత చికెన్ కర్రీ ప్రాసెస్. ఈ చికెన్ కర్రీ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎప్పుడైనా సరే మీరు మనకి స్టీల్ కడాయి కానీ లేదంటే నాన్ స్టిక్ కడాయి కానీ ఇటువంటిది వాడకూడదండి. మీకు ది జబర్దస్త్ చికెన్ కావాలంటే మాత్రం కంపల్సరిగా ఇటువంటిది బ్లాక్ కడాయి ఉండాలి, అంటే ఐరన్ కడాయి. మనము ఎప్పుడు వాడుతూ ఉంటాం కదండి అటువంటి కడాయి. ఇదిగోండి కడాయి చూసారు ఎలా ఎలాగుందో, ఇంత బ్లాక్ కడాయి అయితే ఉండాలి. నేనైతే కిందన స్టవ్ అయితే వెలిగించుకున్నాను. దీంట్లోనే ఆయిల్ అనేది వేసుకోవాలండి. కానీ ఇందులో ఆయిల్ అయితే మాత్రం నేను ఎంత వేశానంటే దగ్గర 1/4 కిలో ఆయిల్ వేశాను అన్నమాట. అంటే కేజీనార చికెన్కి గాను 1/4 కిలో ఆయిల్ అయితే వేశాను. దీంట్లోనే బిర్యానీ ఆకు 2 పీసులు ఒకదాని 2 ముక్కలకి చేసుకున్నాను.
ఒక రెండే రెండు పీసులు జాపత్రి ఇలా నిలిపేసుకొని వేసుకోవాలి. ఒక రెండించులు దాల్చిన చెక్కలు ఒక రెండు పీసులు ఈ విధంగా ముక్కల కింద అయితే చేసి వేసేసుకోవాలి. ఒక 10 లవంగాలు, ఒక 6 యాలకులు ఇవన్నీ కూడా ఇందులోనే వేసుకోవాలండి. వేసి కొద్దిగా ఫ్రై అయితే చేయాలి, అప్పుడే దీని ఫ్లేవర్ అనేది కూడా బయటకు వస్తుంది. దీని తర్వాత ఇది ఏదైతే ఉందో కరెక్ట్గా కేజీనర్ చికెన్ అండి. అంటే నేను ఒక పెద్ద సైజు కోడ్ తీసుకున్నాను, అందువలనే ఇందులో లివర్ అనేది వచ్చింది. అదేవిధంగా మనకి కందనకాయ ఏదైతే ఉందో కందనకాయ కూడా వచ్చిందనమాట. ఇప్పుడు ఇది కేజీనర్ చికెన్ని కూడా మనం ఈ విధంగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. దీన్ని అయితే ఈ విధంగా ఒక్కసారి కలుపుకోవాలండి. అప్పుడే మనకి ముక్క అనేది ఎక్కడ వేస్టేజ్ అనేది లేకుండా ముక్క అనేది కొద్దిగా గట్టిపడుతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు అనేది కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే వేసుకోవాలి. 2 సర్వింగ్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇదే స్టేజ్లో వేయవలసి ఉంటుందండి. దీన్ని అయితే ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఈ కడాయిలో కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా చికెన్ అనేది లైట్గా బ్లాక్ అనేది వస్తుంది అన్నమాట. అదేవిధంగా ఈ ఐరన్ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ కూడా చికెన్కి బెలే టచ్ అవుతుందండి. దీన్ని అయితే ఒక 2 నిమిషాల సేపు మనం బాగా కలిపేసుకుందాం. చికెన్ ఎప్పుడైతే మనకి కొద్దిగా ఫ్రై అయ్యింది అనేసి అనిపించిందో ఈ స్టేజ్లోనే మనం కారం అనేది కూడా వేసుకోవాలండి. కారం అయితే ఒక 2 సర్వింగ్ స్పూన్ల వరకు వేసాను, మళ్ళీ తర్వాత మనం అడ్జస్ట్మెంట్ అనేది అయితే చేసుకోవచ్చు. దీన్ని కూడా ఎలా కలిపేసుకుంటూ దీంట్లోనే కొద్దిగా గులాబీ రేకులు అనేది కూడా వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీ దగ్గర లేవనుకోండి స్కిప్ చేసి ఇవ్వచ్చు, కంపల్సరిగా వేసుకోవాలనేసి అయితే లేదు. కానీ ఇది వేసుకుంటే దాని ఫ్లేవర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే ఒక 2 నిమిషాల సేపు అయితే మనం బాగా ఉడికించుకుందాం అండి. చికెన్ అనేది దగ్గర ఒక 60% వరకు అయితే ఉడికిపోవాలి. ఈ చికెన్ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా గోకాలి, అంటే అంచుల్ని కూడా ఎక్కడ ఎక్కువగా మాడనివ్వకుండా కడాయితో పాటు ఈ విధంగా మనం గీకుతూ ఉంటే ఇది లైట్ బ్లాక్ కలర్లో అయితే తయారవుతుందండి. మనం ముందుగా పేస్ట్ అనేది పెట్టుకున్నాం కదండి మసాలా, ఆ మసాలా ఏదైతే ఉందో మనకి ఎంత కావాలో అంత అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసిన మసాలాని దీన్ని కనీసం మనము ఒక 10 నుంచి 20 నిమిషాల సేపైనా సరే బాగా కలపాలండి. ఎంత బాగా కలపాలంటే ఈ అంచులు ఉన్నాయి కదా, అంచులు ఒక్కొక్కసారి అడుగు పెడతా ఉంటాయి. ఈ అడుగు పెట్టింది కూడా ఈ విధంగా గోకుతా అయితే దీన్ని అయితే ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకుందండి. ఈ లోపల మనకి మసాలా అనేది కూడా ఫుల్ డ్రై అయిపోతుంది, వీటి కలర్ కూడా కొద్దిగా మారిపోతుంది అన్నమాట. దీన్ని అయితే కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు ఫ్రై చేసుకుంటే చూశారు కదండి దీని యొక్క కలర్ అసలు ఏ విధంగా చేంజ్ అయిందో. ఈ విధంగా చేంజ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే మెయిన్ ఫస్ట్ థింగ్ అవుతుంది కడాయి అండి. ఈ కడాయి బ్లాక్ కలర్లో ఉంది కనుక ఆటోమేటిక్గా ఆ కడాయి యొక్క ఫ్లేవరు చికెన్కి అయితే పడేస్తుంది, అందువల్ల కూడా ఈ చికెన్ అనేది బ్లాక్ రావడానికి కారణం ఉంటుంది. అదేవిధంగా ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్గా అడిగి పెట్టింది అనేసి అనిపిస్తుంది కదా, దీన్ని మళ్ళీ ఇలాగ అనాలి. అంటే మధ్యలో మనం కలుపుకుండేటప్పుడే ఈ విధంగా అనడం వల్ల కూడా చికెన్ అనేది కొద్దిగా బ్లాక్ అనేది వస్తుందండి. కానీ ఆ అంచులు గీకిన చికెన్ తింటే దాని టేస్ట్ ఉంటుందండి, ఇంకా మామూలు ఉండదు అన్నమాట. దీన్ని అయితే ఈ విధంగా కలిపేసుకున్నాను. దీంట్లోనే ఒక 10 పచ్చిమిరపకాయలు ఒకదాన్ని 2 ముక్కలకి చీల్చి అవి కూడా వేసాను. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కస్తూరి మంతి, కొద్దిగా గరం మసాలా అంటే 1 టేబుల్ స్పూన్ మాదిరి అన్నమాట. చెక్క, లవంగ, యాలకులు 3 కలిపి సమానంగా పెట్టుకున్న పౌడర్ అండి ఇది. దీన్ని కూడా వేసి ఇంకొక 2 నిమిషాల సేపు ఫ్రై చేస్తే ఇంకా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇది మనం ఇంకొక 2 నిమిషాలు అయితే ఇదే విధంగా ఫ్రై చేద్దాం. అప్పటి వరకు అయితే నీళ్ళు పొయ్యకుండా ఉండాలి, లాస్ట్లో పోసుకోవాలి నీళ్ళు. మళ్ళీ చూపిస్తాను మీకు. రైట్ అండి, ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన వెంటనే మనం దీంట్లో నీళ్ళు అనేది పోసుకోవాలి. నీళ్ళు ఎన్ని పోయాలి అంటే మనకి గ్రేవీ చిక్కదనం అనేది చూసుకోవాల్సి ఉంటుందండి. ఆ గ్రేవీ చిక్కదనం మనం ఎలాగ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇదిగోండి ఇప్పుడు నేను నీళ్ళు అనేది పోసాను.
ఇది మళ్ళీ నాకు ఇంకొక 5 నుంచి 10 నిమిషాల సేపు ఉడకాలండి. అప్పుడే చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా బాగా ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికినప్పుడు ఈ గ్రేవీ ఏదైతే ఉందో గ్రేవీ కూడా ఇంకా కొద్ది చిక్కదనం అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఒక్కసారి అయితే salt అయితే చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా సరిపోయిందో లేదో. నాకైతే salt అయితే సరిపోయిందండి. ఇంకా దీన్ని ఇదే విధంగా ఒక 2 నిమిషాల సేపు బాగా ఉడకనిస్తే ఒక మంచి కలర్ వస్తుంది, అదే విధంగా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. దీనికి తోడు పై నుంచి కొద్దిగా ఆయిల్ అనేది కూడా మనకి పైకి తేలుతుందండి. అప్పటివరకు అయితే దీన్ని ఒక 2 నిమిషాలు ఇదే విధంగా ఉడకనిద్దాం. ఈ గ్రేవీ అయితే ఇంకా కొద్దిగా చిక్కదనం అనేది ఉండాలండి. అందువల్ల ఇంకా చిక్కదనం ఉండాలి కనుక ఫస్ట్ స్టార్టింగ్ మనం ఏం చేస్తున్నామంటే మనకి చాలామంది కామెంట్ సెక్షన్లోనే అన్న మాకు నాన్ వెజ్ గ్రేవీ కావాలి, మీరు వెజ్ గ్రేవీ చేశారు కదా, వెజ్ గ్రేవీ అవసరం లేదు, మాకు నాన్ వెజ్ గ్రేవీ కావాలనేసి అన్నారన్నమాట. నాన్ వెజ్ గ్రేవీ అంటే ఏమీ లేదండి, జస్ట్ ఇందులో ఉండే గ్రేవీనే నాన్ వెజ్ గ్రేవీ అనేసి అంటారన్నమాట. చాలా సింపుల్ అంతే. కానీ అక్కడ జరిగేది ఏంటంటే మనకి నాన్ వెజ్ గ్రేవీ అని అనగానే ఇవి చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అడ్డీలు ఉంటాయండి, అంటే బొక్కలు అన్నమాట. ఓన్లీ బోన్స్ మాత్రమే ఏవైతే ఉన్నాయో ఆ బోన్స్ ఉంటాయన్నమాట. ఆ బోన్స్తో పాటే సేర్వ అనేది పెడతారండి గ్రేవీ అన్నమాట. కానీ సేమ్ ప్రాసెస్లోనే పెడతారు, దానికి దీనికి అంటూ ఏమీ తేడా ఉండదు. మంచి ముక్కలు వేసుకుంటే చికెన్ కర్రీ అవుతుంది, వేస్ట్ ముక్కలు వేసుకుంటే గ్రేవీ అవుతుందండి, అంతే తేడా. దీంట్లో అయితే మనకి గ్రేవీ కావాలి కనుక కొద్దిగా గ్రేవీని అయితే తీసేసుకుందాం. బిర్యానీ గ్రేవీ అండి. రైట్, గ్రేవీని అయితే తీసేసుకొని పక్కనైతే పడేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ ఏదైతే ఉందో దీన్ని కొద్దిగా గట్టిదనం అనేది ఉండాలి. చూసారు ఇక్కడ అక్కడక్కడ పల్చుగా ఉంది కదా, ఇది గట్టిదనం అనేది ఉండాలి. గట్టిదనం కోసం మనం ఏం చేయాలి, ఇంకొక నిమిషం అయితే కొద్దిగా ఉడకనివ్వాలి. రైట్ అండి, ఇంకా గ్రేవీ అయితే నాకు చక్కగానే వచ్చేసింది. ఈ మాత్రం గ్రేవీ అయితే ఇంక ఉండాలన్నమాట చికెన్ కర్రీలోని. ఇది ఇలాగ కలిపేసుకొని కొద్దిగా అంత కొత్తిమీరని పైన వేసేసుకొని రైట్ అండి, ఇంక ఇప్పుడు మనం స్టవ్ అనేది బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని ఇక్కడ చిన్న టెక్నిక్ ఉంటుందండి మీకు, ఏ విధంగా అంటే ఇప్పుడు వరకు మనం తయారు చేసింది ఒక ఎత్తు అయితే దీన్ని ఎప్పుడైనా సరే మనం హోటల్స్లోని సర్వ్ చేయాలనుకున్నా సరే ఎవరికైనా సరే వడ్డించాలనుకున్నప్పుడు దీన్ని ఇదే విధంగా కడాయిలోని ఒక పెద్ద సైజు కడాయిలో చేసి వదిలేసేయాలి. వదిలేసి ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో మనకి ఒక ప్లేట్ అయితే ఒక ప్లేటు, రెండు ప్లేట్లు అయితే రెండు ప్లేట్లు ఇలాగ కడాయిలో అంటే ఎటువంటి బ్లాక్ కడాయిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ కడాయిలో నుంచి మనకి పీసెస్ అనేది తీసి అప్పటికప్పుడు వేస్తూ ఉంటారు. మళ్ళీ కొద్దిగా చల్లగా అవుతుందన్నప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ ఒక్కసారి కలిపి మళ్ళీ వేస్తూ ఉంటారు. ఆ విధంగా దానికి ఎప్పుడు ఈ కడాయిలో ఉండే ఫ్లేవర్ మొత్తం దానికి బాగా పెట్టేసి ఆ చికెన్ కర్రీ టేస్ట్ ఉంటుందండి, ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట. అందువల్లనే మనం కూడా ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ చికెన్ ఏదైతే ఉందో చికెన్ అయితే కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల సేపు అయినా సరే ఇదే కడాయిలో వదిలేద్దాం అండి. ఇలాగా వదిలేసిన తర్వాత ఇదంతా కొద్దిగా గాలికి ఆరి ఈ కడాయి యొక్క ఫ్లేవర్ చికెన్కి కూడా పెట్టేసి దీని టేస్ట్ నెక్స్ట్ మనం ట్రై చేద్దాం. అప్పటివరకు అయితే ఒక 2 నిమిషాలు దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం. ఫైనల్గా అయితే దీనికి కనీసం ఒక 20 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేసాను. ఇదిగోండి చూడండి, 20 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత చికెన్ అనేది ఈ విధంగా తయారైందన్నమాట, మొత్తం బ్లాక్ కలర్ లెక్క. దీన్ని అయితే మనం ఒక బౌల్ అయితే తీసేసుకుందాం. ఈ మాత్రం గ్రేవీ సరిపోతుందండి. మళ్ళీ గ్రేవీ కూడా మనకి ఎక్కువ ఉండకూడదు, అది కూడా గుర్తుంచుకోవాలి. గ్రేవీ ఎక్కువ ఉన్న సరే టేస్ట్ రాదు. కంపల్సరీగా పీసెస్ ఎంత ఉందో గ్రేవీ కూడా అంతే ఉండేటట్టు చూసుకోవాలండి. రైట్, ఇదండి చూసారు కదండి గ్రేవీ. ఈ గ్రేవీ పైన లైట్గా ఆయిల్ అనేది ఉంటుంది. ఇదేంటి ఎంత చిక్కగా ఉంది అనేసి కూడా అనుకోవద్దు. కావాలనుకుంటే మీరు ఇంకో కొద్ది పల్చగా చేసుకునే సరే పర్వాలేదండి, అది మీ ఇష్టం పెట్టుంటుంది అన్నమాట. మామూలుగా అయితే ఇదే విధంగా ఉంటుంది, మీకు కావాలంటే మీరు ఇంకా కొద్ది పల్చగా చేసుకున్నా పర్లేదు. ఇది గ్రేవీ, ఇది కూడా చికెన్ గ్రేవీ లెక్క. దీని టేస్ట్ కూడా ఇంకా మామూలుగా ఉంటుంది. అసలు బిర్యానీలో వేసుకుంటే లైట్గా ఆనియన్ ఫ్లేవర్ వచ్చి అబ్బా. నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ కూడా చూసారు అసలు మనకి మొక్క అనేది కూడా ఈ విధంగా అండి లైట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇంకా దీని టేస్ట్ అన్నారా ఇంకా మామూలుగా ఉంటుంది అన్నమాట. మనం ఇంకా ముక్కనైతే టేస్ట్ అయితే చేద్దాం.
ఇంకా టేస్ట్ అన్నారా ఇంకా మామూలుగా లేదండి, అసలు హైలైట్ ఉందన్నమాట. మీకైతే మాత్రం వీడియో పూర్తిగా నచ్చింది అనేసి నేనైతే ఆశిస్తున్నాను అండి. అదేవిధంగా చాలామంది మనకి చికెన్ గ్రేవీ కూడా అడిగారు, గ్రేవీ కూడా తయారు చేశాను. అదేవిధంగా మనకి చికెన్ కర్రీ కూడా అడిగారు అన్నమాట, కర్రీని కూడా తయారు చేసి ఒకటే దాంట్లోని మీకు రెండు కూడా ఏ విధంగా చేయాలనేది అయితే మీకు పూర్తిగా అయితే చెప్పేసండి. మీకైతే వీడియో నచ్చేటట్టు మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, దయచేసి అక్కడి నుంచి కూడా ఫాలో అవ్వండి. ఎటువంటి మరిన్ని వీడియోస్ తెలుస్తారు. అంతవరకు బాయ్.